ఇక నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రూపాయి మాఫీ కాల రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలను పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తారన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. టీవీలలో ఆ రోజుల్లో అడ్వర్టైజ్మెంట్ ఏమిటో తెలుసా? అక్క చెల్లెమ్మ పాలుగొట్టు బ్యాంకర్ బ్యాంకులో నుంచి వచ్చిన వ్యక్తి లాక్కొని పోతా ఉంటాడు. వెంటనే ఒక చెయ్యి వచ్చింది నాకొస్తుంది. బాబు వస్తున్నాడు, బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్. నేను అడుగుతా ఉన్నా, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఏమైనా ఇంటికి వచ్చిందో అని అడుగుతా ఉన్నా. నేను రెండు చేతులు లేదు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అన్నాడు. తీరా రైతులకు రుణమాఫీ కదా దేవుడు ఎరుకు. ఆ రైతులకు సున్నా వడ్డీకి పావులా వడ్డీకి వచ్చే రుణాలను, పావులా సున్నా వడ్డీకి పావులా వడ్డీకి వచ్చే పరిస్థితిని ఆ డబ్బులు బ్యాంకులకు కడితే, ఆ రాయితీ సొమ్ము బ్యాంకులకు కడితే రైతులకు పావులా వడ్డీకి సున్నా వడ్డీకి డబ్బులు వస్తాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, సున్నా వడ్డీ పావులా వడ్డీకి కట్టే సొమ్ము కూడా చంద్రబాబు నాయుడు గారు ఎగరగొట్టేశారు. రైతులకు ఇవాళ సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు వడ్డీలు అవుతా ఉంటే 3 ఏళ్ల కాలంలో రైతులకు 45,000 కోట్ల రూపాయలు వడ్డీలే అయితే ఈయన కత్తిరిచ్చిన సొమ్ము రుణమాఫీ కింద పోసుకొడుతూ ఇచ్చింది సంవత్సరానికి 3,000. ఇంత దారుణమైన మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాల కిందట రైతులను వదిలిపెట్టలేదు, పొదుపు సంఘాలకు చెల్లెమ్మను వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు నాయుడు గారి కళ్ళు. వీళ్ళు ఒక్కళ్ళనే మోసం చేస్తే సరిపోదు, ఇంకా కొద్దిగా అవసరం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కళ్ళు పిల్లల మీద పడింది. చదువుకున్న పిల్లలను వదిలిపెట్టలేదు, చదువుతా ఉన్న పిల్లలను వదిలిపెట్టలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జాబు రావాలి అంటే, జాబు రావాలి అంటే గట్టిగా వినపడ్డమ్మా, జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు? నెల నెల ఇంటింటికి 2,000 రూపాయలు ఇస్తానన్నాడా? అన్నాడా? ఇవాళకి 38 నెలలు అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే 38 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 76,000 బాకీ పడ్డాడు. అవునా కదా? అవునా కదా? మిమ్మల్ని అందరినీ నేను అడుగుతాను, 3,000 సంవత్సరాల కాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. నాన్నగారు పేదవారిని పిల్లలను చదివించేదాని కోసం డబ్బులు అడ్డు రాకూడదు, చదువుల కోసం ఏ పేదవాడైనా కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, ఏ పేదవాడైనా కూడా పేదరికం నుంచి బయటపడాలి అని అంటే కుటుంబం నుంచి ఒక్కడన్నా డాక్టర్ కావాలి, కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, కుటుంబం నుంచి ఒక్కడన్నా పెద్ద చదువులు చదవాలి. అలా చదివినప్పుడే కుటుంబం పేదరికం నుంచి బయటకు పడుతుంది అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా కనీ వినివి ఎరగని విధంగా ప్రతి పేదవాడి కుటుంబానికి నేనున్నాను మీకు అని చెప్పి భరోసా ఇచ్చాడు. నువ్వు డాక్టర్ చదువుతావా, నువ్వు ఇంజనీర్ చదువుతావా, నువ్వు అంతకన్నా పెద్ద పెద్ద చదువులు చదువుతావా, నీకు తోడుగా నేనుంటాను, నీ చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా మేము భరిస్తాము అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని పెట్టాడు. ఇవాళ ఒక్కసారి గమనించండి ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని ఒక్కసారి చూడండి. ఇవాళ పిల్లలు ఇంజనీర్ చదవాలి అంటే ఫీజులు చూస్తే 100,000 రూపాయలు సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చేది చూస్తే కేవలం 35,000, అది కూడా వెంటనే ఇవ్వరు, సంవత్సరం తర్వాత ఎప్పుడో ఇస్తారు. మిగిలిన 65,000 పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిలో మానవత్వం లేదు. ఆ పిల్లలు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఇంజనీర్ చదివించాలి అని అంటే
సంవత్సరానికి 65,000 ఇళ్ళు అమ్మితే తప్పనిచ్చి ఆస్తులు అమ్మితే తప్పనిచ్చి చదువుకోలేని పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాత రోజులు, మళ్ళీ దివంగత నేత చనిపోయిన తర్వాత అవే రోజులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటు వేస్తామా అని అడుగుతా ఉన్నా నేను. ఒక్కసారి ఆరోపిస్తుంది తీసుకోండి. ఆ దివంగత నేత ప్రతిమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న గొప్ప స్వప్నం. ఏ పేదవాడైనా కూడా అప్రూపాలు అయ్యే పరిస్థితి వస్తుంది అని అంటే దానికి రెండే కారణాలు. ఒకటి పిల్లల చదువు కోసం, రెండోది ఆ ఇంట్లో ఎవరైనా హాస్పిటల్లే పాలైతే వైద్యం చేయించడానికి లక్షల రూపాయల డబ్బులు ఖర్చు అయితే ఆ డబ్బులకు అప్పులు తీసుకొని వచ్చేదానికోసం 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి తీసుకొని వచ్చి ఆ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం కుటుంబ సభ్యులు చేసినప్పుడు అప్పుడు ఆ కుటుంబ సభ్యులు అప్పులు పాలయ్యే పరిస్థితి వస్తుంది అని. అటువంటి పరిస్థితి ఏ పేద కుటుంబానికి రాకూడదు. వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి, చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఒక మానవతావాదిగా దివంగత నేత గొప్పగా నిలిచారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడ జరగని విధంగా దివంగత నేత ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు 1-0-8 అనే నెంబర్కు ఫోన్ కొట్టే చాలు, అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చేట్టుగా చేసి బాగోలేని ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి వైద్యం ఉచితంగా చేయించి చిరునవ్వుతో ఆ పేదవాడిని ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. ఇవాళ అదే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటో తెలుసా? ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ లో 8 నెలలుగా ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్కు బిల్లులు ఇవ్వడం లేదు కాబట్టి ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు హాస్పిటల్లోకి పోతే డాక్టర్లు ముట్టుకోవాలంటే భయపడతా ఉన్నారు. కారణం 8 నెలల నుంచి వాళ్ళ హాస్పిటల్కు బిల్లున్నాం. ఇవాళ 1-0-8 అనే నెంబర్కు ఫోన్ కొడితే మనకు వినిపించే సమాధానం ఏమి తెలుసా? డీజిల్కి డబ్బులు లేవు. వినిపించే సమాధానం ఏమిటో తెలుసా? డ్రైవర్లు స్ట్రైక్ మీద ఉన్నారు, డ్రైవర్లకు జీతాలు లేవు. ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీ అందరికీ కూడా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ పొరపాటున మూగా చెవుడు అనేది వస్తే దాన్ని ఆపరేషన్ చేయించాలి అని అంటే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అంటారు. ఆ ఆపరేషన్కు ఖర్చు అయ్యేది 6 లక్షల రూపాయలు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ పిల్లాడికి తోడుగా ఉండాల్సిందే అని చెప్పి ఆ పిల్లాడికి ఉచితంగా వైద్యం చేయించేవాడు మూగ చెవుడు ఆపరేషన్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కట్టింగులు పెట్టాడు. ఆ పిల్లాడికి 1 సంవత్సరం లోపే అట, 1 సంవత్సరం లోపు అయితేనే ఆ పిల్లాడికి ఆపరేషన్ చేస్తారట. అంటే ఆ పిల్లాడికి మూగా చెవుడు ఏ తల్లికైనా కూడా 1 సంవత్సరం లోపు ఎలా తెలుస్తుంది? ఆ పిల్లాడికి ఇంకా ఆపరేషన్ ఎగరగొట్టేదానికే కదా, 6 లక్షల రూపాయలు మిగిలించుకునేదానికి కదా ఇది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒకసారి క్యాన్సర్ వస్తే పరిస్థితి గమనించండి. క్యాన్సర్ వచ్చినప్పుడు దానికి కీమోథెరపీ చేయించాలి. కీమోథెరపీ చేయించాలి అని అంటే 7-8 సార్లు కీమోథెరపీ చేస్తే కానీ క్యాన్సర్ పోదు. 7-8 సార్లు కీమోథెరపీ చేయాలి అని అంటే దానికి ఖర్చు అయ్యేది కనీసం 7-8 లక్షలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది మాత్రం 2 సార్లకు సరిపోయే విధంగా మాత్రమే ఇస్తాడు. మిగిలిన దాని పరిస్థితి ఏమిటి అని అంటే దేవుడెరుగు. ఒక 6 నెలలు క్యాన్సర్ తగ్గుతుంది, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అదే క్యాన్సర్ వస్తుంది, పేషెంట్ అటు నుంచి అంటే పైకి వెళ్ళిపోతాడు. ఇవాళ జరుగుతూ ఉన్న ఆరోగ్యశ్రీ పరిస్థితి, కిడ్నీ పేషెంట్ వస్తే డయాలసిస్ చేయాల్సి వస్తే ఒక్కసారి చేయాల్సి వస్తే 2,000 రూపాయలు ఖర్చు. వారానికి కనీసం 2-3 సార్లు చేయాలి అంటే నెలకు ఖర్చు అయ్యేది 20,000 రూపాయలు. ఇవాళ ఆ కిడ్నీ పేషెంట్ హాస్పిటల్ లేకపోతే డయాలసిస్ చేయించుకునే దానికి 1 సంవత్సరం తర్వాత రమ్మంటా ఉన్నారు. అంటే ఆ 1 సంవత్సరంలోపు ఆ పేషెంట్ అటు నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇంత దారుణంగా 3.5 సంవత్సరాల కాలం పరిపాలన జరుగుతూ ఉంది అన్న సంగతి మీ అందరికీ కూడా తెలియని విషయం కాదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం తాను చేసిన వాగ్దానాలన్నీ కూడా నేను ఇవాళ చెప్పా, ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా తాను అమలు చేయలేదు అని చెప్పి మీ నోట్లో నుంచి మీరే చెప్పిన విషయం విన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు
నైజం ఎలాంటిది అని అంటే ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి ప్రజలతో చంద్రబాబు నాయుడు గారికి పనుంటేనే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వాగ్దానాలు వస్తాయి. ఆ తర్వాత వాగ్దానాలు నిలబెట్టుకుంటాడా అంటే ఎప్పుడు నిలబెట్టుకోడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చాడు. మామూలుగా మనం ఏమనుకుంటాం, ముఖ్యమంత్రి అనే వ్యక్తి నోట్లో నుంచి ఒక మాట వస్తే అయిపోతుంది అనుకుంటామా? అనుకుంటామా తల్లి? అనుకుంటామా అన్నా? అనుకుంటామా అన్నా? అనుకుంటామా తల్లి? ముఖ్యమంత్రి నోట్లో నుంచి ఒక మాట వస్తే అయిపోతుందని అనుకుంటామా? అలాంటిది ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు 2014 ఆగస్టు 15వ తారీఖు వచ్చాడు. అంటే 3 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చి ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగిరేశాడు. జెండా ఎగిరేసి కర్నూలు జిల్లా ప్రజల సాక్షిగా తాను చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? కర్నూలులో ఎయిర్పోర్ట్ అట, ఎయిర్పోర్ట్ వచ్చిందే అని అడుగుతా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.